అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీనివాస కళ్యాణాన్ని అందించబోతున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్రాజు గారు, లక్ష్మణ్ గారు, శిరీష్ గారు, సతీష్ వేగేష్ణ గారి దర్శకత్వంలో, మికిజీ మాయర్ గారి సంగీతంలో అద్భుతమైనటువంటి పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకరు పెళ్లి పుస్తకం చేశారు, ఇక్కడ మా సితార గారు ఎక్కువ చుక్కలాగా మెరుస్తూ ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ఆమని గారిని, సితార గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా హృత్పూర్వకమైన నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పేంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ నేను కాదు, పెద్ద పెద్దవాళ్ళంతా కూర్చున్నారు. అయినా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇలాంటి సినిమా నేను ఎక్స్పీరియన్స్లో నా చేసిన సినిమాల్లో నేను ఎప్పుడూ చేయలేదు. చాలా ప్రొడ్యూసర్ మన దిల్రాజు గారు, లక్ష్మణ్ గారు, శిరీష్ గారు ఇలాంటి ఒక మంచి సినిమా ప్రేక్షకులకి ఇస్తున్నారంటే నిజంగా ఒక అద్భుతమైన సినిమా ఇది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో అంతా కలిసి ఇంత ఒక మంచి సినిమా చేసాము. నిజంగా ఇక ఒక అద్భుతమైన సినిమా. నా లైఫ్లో ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ చేయలేదు, ఇక ముందు చేస్తానని కూడా తెలియదు. అంత న్యాచురల్గా ఒక అమలాపురంలో అనే ఒక విలేజ్లో ఒక మంచి నిజమైన ఒక పెళ్లి సందర్భంలో ఉన్నట్టే మేము ఫీల్ అయ్యాము. ఇక దీనికి మరొక పేరేం లేదండి, అద్భుత అని ఊరుకోవాలంటే. సో మా సితార గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐ హ్యావ్ టు సే మై థ్యాంక్స్ టు దిల్రాజు గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ రోల్. దిల్రాజు గారితో ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ ఫిలిం ఐఎమ్ వర్కింగ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఫస్ట్ వాజ్ బృందావనం అండ్ దెన్ జోష్ అండ్ దెన్ I did Satish Karu's last film. I did one wonderful scene in Shadmanam Bodhi and this film, and then my director. Such a wonderful role and wonderful story. I'm very happy and proud to be part of this wonderful film. And it's I always tell Prakash Raj Garu that I'm always honored to work with him. And then Jayasudha madam, long back I worked a wonderful film with her as Akka Chellalu. I worked as her sister. It's been a pleasant surprise and a good experience again working with you. So it's been a wonderful experience and thank you so much. Edo oka machukki ruchu chupinchale kabatti oka teaser ruchu chupistanu. ముట్టొస్తారా మాకు రారా మా అరుణ తార, మా ఎర్ర తార హీరో శివకృష్ణ గారు ఉన్నారు. వారిని, వారితో పాటు ఎప్పటికీ వన్నె తగ్గని మా నవ్వుల తార శ్రీ నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ శివకృష్ణ గారు, శ్రీ నరేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ చిత్రంలో నేను కూడా నటించడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. పైగా ఈ చిత్రంలో నేను చేసింది అతి చిన్న పాత్ర, గెస్ట్ వేషం. బహుశా నేను బతికి ఉన్నంత వరకు ఈ చిత్రం నాకు మెమరీలో ఉండిపోతుంది. ఎందుకంటే ఒక సందర్భం చెప్పాలి మీకు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు ఈ నెలలో పూర్తయింది. 40 ఇయర్స్ ఐ కంప్లీటెడ్ 7/7/1978 నా మొదటి చిత్రం రిలీజ్ అయింది. నా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ తోటి యాక్ట్ చేసి 33 సంవత్సరాలు అయింది. ఈ చిత్రంలో మళ్ళీ మరొకసారి నటించే అవకాశం వచ్చింది. నా పాత స్నేహితులు అందరితోటి మళ్ళీ నటించే అవకాశం వచ్చింది. ఇఫ్ దిల్రాజు గారు డజంట్ మైండ్, ఐ వుడ్ కాల్ యూ జూనియర్ రామానాయుడు గారు. ఎస్,
with all my good experience and the association I had with Ramanaidu garu for 40 years. Eppudu 24 gantalu cinema cinema cinema, the same way you are going sir. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి దిల్ రాజు గారికి దర్శకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు శివకృష్ణ గారు. మరి నరేష్ గారు, అద్భుతమైన ఒక ప్రొడక్షన్లో మరొక మంచి సినిమా చేశాను, మంచి మిత్రుడిని కలిశాను, నా డైరెక్టర్ సతీష్ విఘ్నేశం గారిని. నా క్యారెక్టర్ నా 10 మెట్లు ముందుకు తీసుకెళ్ళింది. మళ్ళీ శ్రీనివాస్ కళ్యాణం, పండగ సీజన్ కాదేమో కానీ దీపావళికి గుడ్ మార్నింగ్ చెప్పపోయే సినిమా ఇదే. నేను ఎప్పుడు చెప్తుంటా దిల్ రాజు గారు నిశ్చితార్థానికి డెలివరీ డేట్ పెట్టేస్తారని. అది ఆయన ఒక్కడికే సాధ్యం, అది ఆయన ఒక్కడికే సాధ్యం. నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడే మరొక్కసారి మా భయ్య సతీష్ విఘ్నేశ్వరికి చెప్పా, శతమానం భవతికి నెక్స్ట్ 5 మెట్లు ఎక్స్ట్రా ఈ సినిమా అని. అద్భుతమైనటువంటి, సింపుల్గా చెప్పాలంటే 70 మంది ఆర్టిస్టులు దీన్ని, నేను మొన్నే చెప్పాను ప్యాలెస్ ఆన్ వీల్స్ అని ఒక ట్రైన్ ఉంది, దిస్ ఇస్ ప్యాలెస్ ఆన్ రీల్స్ అని చెప్పాను నేను. మా వరుడు ఇచ్చేశాడు పెళ్లి కళంతా ఇక్కడ లేదండి, అక్కడ వచ్చింది నిండుతనం. చుక్కల్లో చంద్రుడు దిగొచ్చినట్టుగా నిజంగా శ్రీరామచంద్రుడు నడిచొస్తున్నంత అందంగా టీవీగా పంచకట్టులో నడిచొచ్చిన నితిన్ గారికి స్వాగతం. మరి ఆయనకి స్వాగతం పలకాలంటే మేం కూడా ఒక అందమైన పాటతో స్వాగతం పలకాలి. అలనాటి రామచంద్రుడు అంటూ మురారిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన అద్భుత కావ్యం, మణిసర్ గారు స్వరపరిచినటువంటి ఈ చిత్రం ఇంతమంది నటీనటుల మధ్యలో ఒక ప్రకాశం తేజిల్లుతోంది. నట ప్రకాశం ప్రకాశరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా, తమ అనుభూతుల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దిల్రాజు, సరీష్, లక్ష్మణ్, ఈ సంస్థకి నాకు ఒక అనుబంధం. ప్రజలకి జనాలకి ప్రేక్షకులకి విలువలున్న సినిమాలని ఇస్తూ ఒక గుర్తింపు పొందేటువంటి ఒక మంచి మనసున్న సంస్థ ఇది. అండ్ అందుకే నాకు దిల్రాజు అంటే చాలా ఇష్టం. అందరూ అడుగుతారు ప్రకాష్ దిల్రాజు సినిమాలు మాత్రం 20 రోజులు అంటే 20 రోజులు ఎందుకు అక్కడ ఉంటాడని. నాకు ఈ ససనమానం భవతి కానీ సీతారాం శ్రీనివాస కళ్యాణం కానీ ఎలా అంటే, మా నాన్న అమ్మ ఊరున్నట్టు నేను అమలాపురం గోదావరి ఒడ్డున వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనుభవాలు మాత్రం కాదు, అక్కడున్న ఒడియాలు నా ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు పచ్చళ్ళు నా ఇంట్లో ఉన్నాయి, అక్కడ మంచాల రాజుగారు నన్ను పంపించారు. అంటే ఎక్కడో నా పల్లెటూరికి వెళ్ళి అక్కడ బ్రతికి వచ్చినట్టే. ప్రాబబ్లీ నాకు థ్యాంక్స్ ఫర్ దిల్ రాజు అండ్ సచ్ డైరెక్టర్స్ యు రాశి కన్నా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే ద న్యూయాన్సెస్, తనకున్న కమిట్మెంట్, తనకున్న ఓపిక. చాలా చాలా పెద్ద పెద్ద సీన్స్ నితిన్ చెప్తూ ఉన్నాడు, బట్ తను ఉంటూ నాకు చాలా నచ్చిందంటే ఒక సీన్లో, అంటే ఈ సినిమా ఎలా ఒక క్యారెక్టర్ని దాటి బంధాలు ఉన్నాయంటే చాలా పెద్ద డైలాగు నితిన్ది. అలా చూస్తూ ఉండు, సో క్యూట్ హీస్, హీస్ డూయింగ్ ఇట్ సో వెల్ నితిన్. దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాం దిల్ ఫస్ట్ ఫిల్మ్, దిల్రాజు గారి సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్, వెరీ మెచ్యూర్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ కథ విని ఇంత పెద్ద పాత్రని ఈయన మొయ్యగలడా అనే ఒక అనుమానం నాలో ఉండింది. అండ్ నేను నా డైరెక్టర్కి కూడా చెప్పాను, బట్ ఆన్ ద సెట్స్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు కానీ ఇంకో విషయం కానీ ఆయన తీసుకున్న ఇది ప్రతిసారి ఎవ్రీ సీన్ ఐ సెడ్ యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఏ సపోర్ట్ లేకుండా అండ్ దట్ కమిట్మెంట్ అండ్ 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆ కసి అండ్ సో మచ్ ఆఫ్ మెచ్యూరిటీ టు సీన్ యూ. అండ్ డెఫినెట్లీ ఇది శతమాన భవతుల శర్వాకి ఎలా ఒక ఇంకో లార్జర్ అండ్ బిగ్గర్ ఆడియన్స్ వచ్చారో అలాంటి ఒక ఫ్యామిలీ హీరో అవ్వబోతున్నావు నువ్వు, అండ్ వండర్ఫుల్ ఫర్ దాట్. ఒక సినిమాని నిండు మనసుతో చేశారు అండ్ ఐ విష్ ఎవ్రీబడి ద బెస్ట్. థ్యాంక్ యూ. మూడు కళ్ళు పెట్టి చూడాలా అన్నంత అందంగా ముచ్చటగా తీసుకురాబోతున్నారు చిన్నారులు, వారికి స్వాగతం పలికేద్దాం.
యోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ ఇలాంటి అనుభవ సారాన్ని రంగరించి సినిమాల్లో చెప్పడం ఒక 60-70 సీన్లలో చెప్పడం తేలిక, కానీ పాటలో 3 చరణాల్లో చెప్పడం చాలా కష్టం. అలాంటి ఒక బరువైన బాధ్యతని భుజాన వేసుకున్న ఇద్దరు కవుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని, శ్రీమణి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక రాజుగారికే చెల్లుతుంది ఇలాంటి ఒక మంచి సినిమా తీయటమైనా కానీ, ఇంత మంచి అందమైనటువంటి శుభప్రదమైనటువంటి టైటిల్ పెట్టడమైనా కానీ, అంతకుమించి ఇవాళ రోజున ఇలా ఇంత ఆనందంగా అందరి మధ్య ఒక పెళ్లి వేడుకలాగా ఇలాంటి ఒక ఫంక్షన్ నిర్వహించడం కానీ, రాజుగారితో పనిచేయడం ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వేగేశం సతీష్ గారు మంచి రచయిత, ఇవాళ నడుస్తుంది దర్శక రచయితల జమానా. ఆల్రెడీ ఆయన జాతీయ స్థాయిలో ఒక గొప్ప సినిమాని గౌరవం సంపాదించినటువంటి ఒక గొప్ప సినిమాని తీశారు శతమానం భవతి, దాంట్లో కూడా నాకు భాగస్వామ్యం ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా వారితో పనిచేయడం నాకు సంతోషాన్నిచ్చే విషయం. రాజుగారి వరుస విజయాల్లో ఇది ఒక మరొక కలికితురాయిగా నిలుస్తున్నట్లు మాత్రం అతిశయోక్తి సందేహం లేదు. అలా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మొదట శ్రీనివాస కళ్యాణం గురించి చెప్పాలంటే సతీష్ గారిది నేను శతమానం భవతి గురించి చెప్పాలి. సో అందులో మెల్లగా తెల్లారిందోయ్ అనే పాటతోటి మా ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పచ్చు. సో ఆ పాట నుంచి ఆయన సాహిత్య విలువలు, ఆయన సాహిత్యం పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్, సో మా జర్నీ కలిపి శ్రీనివాస కళ్యాణంలో ఈ పాటకు అవకాశం ఇచ్చిందని చెప్పచ్చు. గృహస్థ ఆశ్రమ ధర్మం గురించి ఈ పాటలో చెప్పారు, చాలా కొత్తగా ఉంది ఆ ప్రయోగం అని అన్నారు. సో వర్ణాశ్రమాలన్నిటిలోనూ గృహస్థ ఆశ్రమ ధర్మం చాలా ఉత్తమమైనది. సో దాని గురించి ఈ పాటలో రాసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దిల్ రాజు గారు, ఆయనతో నా ప్రయాణం గురించి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ప్రతి స్టేజ్ మీద. థ్యాంక్స్ ఏ లాట్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ. నా ఎదుగుదలకి తోడ్పడుతున్నట్టుగా నేను ఈ సినిమాని భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత శ్రీ దిల్ రాజు గారిని, శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని అండ్ ఆ తర్వాతి తరంలో హర్షిత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంత అందమైన సంగీతాన్ని సమకూర్చిన మా సంగీత దర్శకుడు మికీ జే మేయర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సినీ కళామ తల్లి కిరీటంలో ఒక నట కిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎన్నో ఎన్నో ఫంక్షన్స్లో ఎన్నో రకాల ఫంక్షన్స్ చూసిన నేను, నా జీవితంలో ఎప్పుడూ ఫ్యామిలీతో సినిమా ఫంక్షన్కి వెళ్ళలేదు అంటే మీరందరూ నమ్మి తీరాలి. ఈవేళ ఫ్యామిలీతో సహా వచ్చాను అని అంటే శ్రీనివాస కళ్యాణం యొక్క ముఖ్య దాని యొక్క ఎఫెక్ట్ ఏమిటి అనేది నేను ఇంతకంటే మీకు చెప్పవలసిన అవసరం లేదు. మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కమనీయమైనటువంటి ఈ ఫంక్షన్ ఇలా జరగడానికి కారణం ఈ సినిమా కథ, ఈ సినిమా తయారు చేసిన వారి యొక్క పాత్ర, ఈ సినిమా దర్శక రచయిత యొక్క అద్భుతమైనటువంటి ఒరిజినల్ క్యారెక్టర్, అతని సంస్కారవంతమైన క్యారెక్టరే ఈ సినిమా. అంటే దిల్ రాజు గారు తీస్తే అది కమర్షియల్ అయిపోతుందని అందరికీ తెలిసిన, అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉండడం వల్ల అతను దిల్ రాజు అయ్యాడు అనే విషయాన్ని మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తూ, సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే 4 కాలాల పాటు మనబోటి ఆర్టిస్టులు అందరూ బాగుండాలి అని అంటే అలాంటి ఒక వ్యక్తి ఉండడం వల్లే జరుగుతుందని నేను మరొకసారి మనవి చేస్తూ, ఈ వయసు కురాళ్ళు ఎవరు కూడా క్లాసిక్ని ఈ జనరేషన్కి పరిచయం చేసినందుకు ముందు థ్యాంక్స్ ఫర్ యూ. బికాస్ నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, మనకి ఈ గోల మ్యూజిక్ల కన్నా మన మ్యూజిక్ని మనకి ఎప్పుడు వింటామో మనం అని ఆ యొక్క ఫుల్ఫిల్ని చేసినందుకు మేయర్, ఏ ఊరికి మేయర్ మీరు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మిక్కీ మేయర్ ఈస్ సమ్థింగ్ స్పెషల్ యు ఆర్ డూయింగ్.
ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇంక్లూడింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా తర్వాత ఎప్పుడు కూడా క్రీస్తు శకం పూర్వం క్రీస్తు శకం తర్వాత అన్నట్టుగా నితిన్ ఈ సినిమా ముందు ఈ సినిమా తర్వాత ఐ ఫీల్ ఎస్ హీ హాస్ బికమ్ మై బాయ్. అట్లాగే రాశి కన్నా బబ్లీ మేమే చేసాం అంతకుముందు సినిమా బెల్లం శ్రీదేవిలాగా. ఈ సినిమా రేపు చూస్తున్నప్పుడు కానీ మీ అందరికీ ఒక సంస్కారవంతమైన ఒక రచయిత ఒక దర్శకుడు కనపడతాడు. మనస్ఫూర్తిగా శతమానం భవతి అని మరొకసారి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ధన్యవాదాలండి. చాలా ఆనందంగా ఇక్కడ ఇంత మంచి పెళ్లి వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగాను ఆనందంగాను గర్వంగాను ఉంది. శతమానం భవతి లాంటి అద్భుతమైన చిత్రం వచ్చింది ఈ బ్యానర్ నుంచి. అండ్ ఈ డైరెక్టర్ గారు అది చూసినప్పుడు నేను ఎందుకు అందులో నేను పాట అవ్వలేకపోయాను అనుకున్న లోటు ఈ సినిమా తీర్చింది. ఆగస్టు 9వ తారీఖున అందరిళ్లల్లోనూ పెళ్లి వేడుక మా ఇంట్లోనే జరిగిందా అన్నంత అద్భుతంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మికీజే మేయర్ గారికి ధన్యవాదాలు. అద్భుతమైన పాట పాడాను, నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. సో వన్స్ అగైన్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ, అండ్ టుడేస్ హీరో మికీ, అండ్ ఆఫ్కోర్స్ వరుసగా మేము కలిసి చేస్తున్నట్టే అన్ని సినిమాలు, ఇట్స్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఈ సినిమా కూడా శతమానం భవతి ఎంత బాగుందో, అంతకంటే ఇలాంటి సినిమాలు చేయడం మ్యూజిక్ అన్నది చాలా కష్టం అది, బట్ హీ హస్ డన్ వండర్ఫుల్ జాబ్. సో కంగ్రాచులేషన్ మికీ. ప్లస్ ఆ అమలాపురం ఎంత అందంగా చూపించారో స్క్రీన్ మీద. ఇక్కడ చాలామంది అమలాపురం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళ హాస్పిటాలిటీ నిజంగా వీ రియలీ ఎంజాయ్డ్ ద హోల్ షూటింగ్. అండ్ ఆశ్చర్యస్తున్నా నిజంగానే మేము అన్ని రోజులు పనిచేసామా, అంత అయిపోయిందా సినిమా అని మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ విష్ దిల్ రాజ్ గారు, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు ఆల్ ది బెస్ట్ అండి. శ్రీనివాస కళ్యాణ, నా కెరియర్లో నేను ఎన్ని మూవీస్ చేస్తానో నాకు తెలీదు, ఈ మూవీ చాలా బెస్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను డెఫినెట్గా. అండ్ రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడైనా ఒక టాలెంట్ ఉందంటే ఆ యాక్టర్స్ని ఫైండ్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తారు. సో అలాగే నేను ఎక్కడికి పోతావు చిన్నవాడ తర్వాత చాలా టైం తీసుకొని మంచి మూవీ చేయాలని వెయిట్ చేస్తున్నప్పుడు నాకు శ్రీనివాస కళ్యాణ వచ్చింది. సో ఈరోజు మీ ముందు ఉన్నాను, వెరీ వెరీ ప్రౌడ్. అందుకే రాజుగారికి థ్యాంక్ యూ సో మచ్, సురేష్ గారికి, లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్, థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ ఆల్బమ్. హ్యాడ్ అ లాంగ్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్, సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ ద టీమ్, ద మ్యూజికల్ టీమ్, ఆల్ ద సింగర్స్, శ్రీమణి, రామ్జోగ్యా శాస్త్రి ఫర్ గివింగ్ వండర్ఫుల్ లిరిక్స్, అండ్ దిల్రాజు సార్, ఐ థింక్ దిస్ మూవీ సార్, ఈ మూవీలో ఐ వాజ్ సో కంఫర్టబుల్ వర్కింగ్ విత్ యూ. ఎప్పుడు కూడా ఒక భయం ఉంటుంది సార్ దగ్గర వర్క్ చేస్తే, కానీ ఈ మూవీలో ఐ వాజ్ వెరీ ఫ్రీ మైండెడ్ అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు, సో ఐ మూవ్ టు అమెరికా, బట్ సార్ ఇస్ సో సపోర్టింగ్ దట్ హీస్ ఆల్వేజ్ ఎన్కరేజింగ్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ దిస్ హోల్ థింగ్ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్ without our director Satish sir. It's I think he's a silent, he's very talented, but he's very silent, and he writes really good scripts. So thank you sir for taking me once again. And my second movie with Nitin after AA, I'm really happy to work with you again. I think I just love the romance, on screen romance between Nitin and Rashi Khanna. So it's, I've really enjoyed doing the background score. And everyone else, I think there is no family movie without Jayasudha garu and Naresh garu and Prakash Raj. So once again, thanks to everyone, the whole team, all the best, and looking forward to the release. Thank you.
వండర్ఫుల్ అండి. మరి ఆతిథ్య మ్యూజిక్ ద్వారా ఈనాటి ఈ కార్యక్రమంలోని పాటలు విడుదల కాబోతూ ఉన్నాయి. మాధవ్ గారిని, నిరంజన్ గారిని ఆల్రెడీ విడుదల అయ్యాయి. మరి జూక్ బాక్స్ ఆల్రెడీ నిన్నే వచ్చేసింది మార్కెట్లోకి. మరి సీడీలు రిలీజ్ చేస్తున్నాం. నిరంజన్ గారిని మా సీడీ బాక్స్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మాధవ్ గారు రండి. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం వైభోగం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య, యదువంశ కృష్ణయ్య, దివి నుంచి భూమికి దివి నారుగా, మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేదికను తిలకించగా. శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా నా హార్ట్కి చాలా చాలా క్లోజ్, అండ్ ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ మై కెరియర్. కథ చెప్పినప్పుడు నేను బాగా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యామిలీ పర్సన్, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దాట్, ఫర్ ఇన్స్టిల్లింగ్ సో మెనీ బ్యూటిఫుల్ వాల్యూస్ ఇన్ సైడ్ మీ. అండ్ అందుకే వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. And nen mummy ki kuda narrate chesanu, and I know that she had tears in her eyes. I want to thank all the technicians, all the actors who are a part of this film, and Nitin hi chaala chaala kashtapaddaru honestly, and enta pedda pedda dialogues he just learnt and just said it like he owned it. So it was a great experience working with you. So just very happy to be a part of a magical film, and 9th August రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ మీ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని తప్పక చూడండి. మీ విషెస్ అండ్ లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ స్కెడ్యూల్ వి మిస్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్. సో ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, జయసుధ గారు, నరేష్ గారు, అండ్ ప్రకాష్ రాజ్ గారు, అండ్ ఆల్ అదర్ బిగ్ బిగ్ ఆర్టిస్ట్ అందరూ, దేవాల గ్రేట్ ఆర్టిస్ట్, వాళ్ళతోని ఒకేసారి 70 మందితోని నేను యాక్ట్ చేయాలంటే ఐస్ గెట్ వెరీ స్కేర్డ్, చాలా భయం వేసేది. బట్ అందరూ వాజ్ సో ఫ్రెండ్లీ, మోస్ట్లీ మా డాడీ, స్క్రీన్ డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ ఫ్రెండ్లీ. యంగ్ యూత్ బాయ్ సెట్లో మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కూడా డే ఫుల్ నైట్ డే ఉన్న ఫుల్ యాక్టివ్గా అసలు ఒక జింకలాగా అటు ఇటు ఎగురుతూ ఉండేవాడు. యువర్ ఆర్ ఫుల్ ఎనర్జీ ఆన్ సెట్స్. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్స్కి వస్తే మిక్కీ అండి, మిక్కీ మా ఇద్దరు ఫస్ట్ సినిమా చేసింది అండి. ఆ సినిమా ఆడియో వాజ్ అ హ్యూజ్ హిట్, అండ్ మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ వస్తున్న కాంబో ఇది. ఈ సాంగ్స్ చాలా 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 మంచి పాటలు ఇచ్చాడు, అండ్ ఇందులో కళ్యాణం వైభోగం అనే సాంగ్ మాత్రం నా ఆల్ టైమ్ నా సినిమాలో నా మ్యూజిక్లో టాప్ 3లో పాట ఉంటుందండి. మిక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. హిడ్ దెన్ టాక్ మచ్ బట్ థ్యాంక్ యూ మిక్కీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్స్ అండి రాజుగారు, శ్రీష్ గారు, లక్ష్మణ్ గారు ముగ్గురిని నాకు నవంబర్ స్కిట్, సో నేను వాళ్ళ అంకుల్ పిలుస్తాను. బట్ స్టిల్ యాక్చువల్ చెప్పాలంటే రాజుగారికి చెప్పాలంటే అతని గురించి ఆర్టిస్ట్లో నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. ఫస్ట్ సినిమా హీరోయిన్ కాబట్టి, దిల్ సినిమా హీరోయిన్ కాబట్టి, అండ్ తర్వాత సినిమా హీరోయిన్లు అండి నందిత గారు అండ్ రాశి. లవ్లీ వర్కింగ్ విత్ యూ బోత్. ఐ హోప్ వి ఆల్ వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ మై డార్లింగ్ డైరెక్టర్ సతీష్ గారు, మీ గురించి ఏం చెప్పాల్సిన అర్థం కావట్లేదు. ఈ స్క్రిప్ట్ మీరు రాశాక మీరు నన్ను మైండ్లో అనుకోవడము నా అదృష్టము. ఈ స్క్రిప్ట్ని మీ ఇద్దరు నా దగ్గరికి తీయడం నా అదృష్టం. ఈ సినిమా నేను ఒప్పుకోవడం ఇది నా ఇంకా అదృష్టం.
అంత మంచి గొప్ప సినిమా ఇది. నా కెరీర్ అయిపోయాక, నేను ముస్లిం అని అయిపోయాక నా సినిమాల్లో టాప్ 3లో ఏ సినిమా ఉంటాయంటే టాప్ 1 సెకండ్లో ఈ సినిమా ఉంటుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దిస్ మై ఒరిజినల్ ట్రూ ఫీలింగ్. ప్లీజ్ సినిమా ఆగస్ట్ 10 సినిమా వస్తుంది, అందరు థియేటర్కి రండి, వచ్చి సినిమా చూసి మేము అందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస కళ్యాణం. సో పెళ్ళి గురించి చెప్పాలనుకుని రాసిన ఒక కథ. సో పెళ్ళి మా శ్రీనివాస కళ్యాణం అంటే అనుబంధాల తోరణాలు, అనురాగాల మాలికలు, ఆత్మీయతల చలువ పందిళ్ళు, మగ పెళ్ళివారి ముచ్చట్లు, ఆడపెళ్ళివారి అచ్చట్లు, స్నేహితుల అల్లరి, బంధువుల సందడి, అన్నీ కలగలిసిన కమనీయం కడు రమణీయం మా ఈ శ్రీనివాస కళ్యాణం. నితిన్, దిల్ తర్వాత ఎన్నో సినిమాలు అనుకున్నాం, ఏది కుదరలా. ఆల్మోస్ట్ ఒకసారి అయితే నితిన్ కంటిన్యూగా ఫ్లాప్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి అడిగాడు నన్ను, అంకుల్ నాకు ఇప్పుడు ఒక సినిమా కావాలని. అప్పుడు కుదరలా, అప్పుడు ఎంత చేయాలని ట్రై చేసినా కుదరలా. అవన్నీ ఎందుకు కుదరలేదు అంటే ఈ సినిమా నువ్వు చేసేది ఉంది కాబట్టి అది ఏ సినిమా కుదరలా అది మనకు ఎవరికి తెలియదు. అంటే భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి పెడతాడు. నువ్వు అన్నావు ఇప్పుడు నా కెరియర్లోనే ఇది టాప్ 1-2 సినిమాగా ఉంటుందని. ఈ సినిమా చేసేది ఉంది కాబట్టి దిల్ తర్వాత మనకు 15 సంవత్సరాలు పట్టింది. నీ లైఫ్లో ఈ సినిమా ఒక బెస్ట్ ఫిలింగా ఉండిపోవటానికి 100% నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో ఆగస్ట్ 9 ఈ డయాస్ నుంచి మేము ఇంతమంది మాట్లాడిన మాటలన్నీ నిజాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.